అక్కడే ఉండాల్సిందేనని ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వారే సొంత రాష్ట్రంలోకి రాలేని పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి వచ్చిన వారిని క్వారంటైన్కు తరలించినట్లు వివరించారు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాసులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారని కేసీఆర్ హామీ ఇచ్చారని జగన్ చెప్పారు. ఏప్రిల్ 14 దాకా మనం కాస్త ఎక్కడికి తిరగకుండా ఇళ్లలోనే ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండిపోగలిగితే ఈ కాంట్రాక్ట్ ట్రేసింగ్ అన్నది ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్గా కాకుండా పోతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతే అక్కడ ఎవరికైనా బాగోలేకపోతే ఆ ఇంట్లో వెంటనే మనకు తెలిసిపోతుంది ఆ ఇంట్లో వీళ్ళు బాగోలేరు అని చెప్పి. వెంటనే వారికి హోమ్ ఐసోలేషన్లో కానీ డాక్టర్ దగ్గర చికిత్స చేయించడం కానీ హాస్పిటల్కి తీసుకుపోవడం కానీ అన్నీ కూడా చేసేయచ్చు. కానీ వీళ్ళు తిరగడం మొదలు పెడితే వీళ్ళు ఎవరిని తగులుతారు, ఆ తగిలిన వాళ్ళు ఇంకా 10 మందికి ఎక్కడ తగులుతారు. కాంట్రాక్ట్ ట్రేసింగ్ అన్నది డిఫికల్ట్ అయిపోయి ఇది ఎప్పటికీ కూడా సమిసిపోని సమస్యగా మారుతుంది. కాబట్టి మై రిక్వెస్ట్ ఇస్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కానీ మన రాష్ట్రంలో కూడా ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు పోయేవాళ్ళు కానీ లేకపోతే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోయేవాళ్ళు కానీ దయచేసి ఈ 3 వారాల పాటు కేవలం 14 దాకా దయచేసి ఈ 3 వారాల పాటు మాత్రం మీ అందరితో కూడా సవినీయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది కేవలం మన వల్లే, కేవలం మనం జాగ్రత్తగా ఉంటేనే ఇది ఆపగలుగుతాం. ఈ పాయింట్ని ప్రతి ఒక్కరూ కూడా మనసులో పెట్టుకొని దయచేసి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ 3 వారాల పాటు మీరు ఎక్కడ ఉన్నా కూడా పక్క రాష్ట్రం తెలంగాణలో అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా మాట్లాడడం జరిగింది, కేసీఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగానే స్పందిస్తూ ఉన్నారు. దేశంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దేశంలో మొత్తం కూడా ఒక రూల్ కూడా వచ్చింది, ఎవరైనా కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండిపోమని చెప్పి కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ కూడా పంపించింది. అక్కడ ఎవరికైనా కూడా ఏదైనా సమస్య ఉంది అని అంటే వాళ్ళు అక్కడ కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే ఇట్ ఈస్ ద బేసిక్ ఫంక్షనింగ్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ వెంటనే స్పందిస్తుంది, వాళ్ళకు సంబంధించి వాళ్ళకు తిండి కానీ వాళ్ళకు ఫుడ్ కానీ షెల్టర్ కానీ ఇటువంటి ఎనీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ గవర్నమెంట్ స్పందించి వాళ్ళకు ఇవ్వాల్సిందే. కేసీఆర్ గారు అయితే 4 అడుగులు ముందుకు వేసి చాలా ఆప్యాయంగానే మాట్లాడుతూ నేను చూసుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగనేను, వారి షెల్టర్ కానీ వారి ఫుడ్ విషయంలో కానీ నేను మొత్తం తోడుగా నేను ఉంటానని చెప్పి కూడా అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే ఎక్కడి వాళ్ళు అక్కడే ఖచ్చితంగా కన్ఫైన్ అవుతేనే ఇది చేయగలుగుతాము అన్నది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి సవినీయంగా అందరితో కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. నిజంగా మన వాళ్ళనే మనం ఆపే పరిస్థితులకి మనం పోవాల్సి వస్తూ ఉంది అని అంటేనే బాధ కలిగించే విషయం. అప్పటికీ కూడా నిన్న దాదాపుగా 44 మందిని బార్డర్స్ దాకా వచ్చిన వాళ్ళను కాదనలేక తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ తీసుకుని మళ్ళీ వీళ్ళ ఇళ్లకు వీళ్ళని పంపించే కార్యక్రమం చెయ్యలేము అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకనంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో, వీళ్ళు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారో ఈ డేటా అంతా కూడా ఎవరి దగ్గర ఏమీ ఉండదు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోకపోతే వీళ్ళల్లో ఏ ఒక్కరికి ఉన్నా కూడా వీళ్ళు ఇంకా 10 మందికి దాన్ని ప్రబలించే కార్యక్రమం చేస్తారు. కాబట్టి కట్టడి చేయక తప్పదు, జాగ్రత్తలు తీసుకోక తప్పదు. కాబట్టి వీళ్ళందరినీ కూడా తీసుకున్నప్పటికీ కూడా ఎందుకనంటే మన వాళ్ళే కాబట్టి బార్డర్స్ దాకా వచ్చారే కాబట్టి తీసుకోక మానవతల దృక్పథంతో ఆలోచించి తీసుకోవడం జరిగింది. కానీ తీసుకున్నా కూడా ఖచ్చితంగా 14 రోజుల పాటు వీళ్ళు క్వారంటైన్లో ఉంచక తప్పలేదు. సో వీళ్ళందరూ కూడా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంటారు, వాళ్ళని అక్కడే ఉంచక తప్పని పరిస్థితి. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ నెంబరు కూడా పెట్టడం జరిగింది, 1902 ఆ నెంబరు. ఈ నెంబర్ 1902 అనే నెంబరు ఫోన్ చేసి ఎవరికైనా కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ విషయంలో కానీ ఇంకా
ఇటువంటి ఒక హెల్త్ రిలేటెడ్ కాకుండా మిగిలిన ఎటువంటి విషయాలలో కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా ఈ 1902 హెల్ప్ లైన్కు మీరు ఫోన్ చేయండి. ఇందులో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను కృష్ణబాబు గారు ఆధ్వర్యంలో 10 మంది మరో సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లను 10 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళను ఇంటిగ్రేట్ చేసి కూడా పెట్టడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో వీళ్ళంతా కూడా అందుబాటులో ఉన్నారు. ఎవరికైనా ఏదైనా సహాయం అవసరమైతే మాత్రం దయచేసి ఫోన్ చేయమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను.